Om Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu. Tirumala Srivariki Ghananga Astabandha Dravya Samarpana. Avamuktanga Konasagutunna Mahasamprokshana. ఆనంద నిలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి ఈఓ విమాన వెంకటేశ్వరుడికి నూతనంగా వెండి మకర తోరణం. బాలాలయంలో ఘనంగా దివ్య ప్రబంధ పారాయణం. మహాసంప్రోక్షణ వేళ శ్రీవారికి జయంగార్ల కైంకర్యం. తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న మహాసంప్రోక్షణలో భాగంగా కీలక ఘట్టమైన అష్టబంధన ద్రవ్య సమర్పణ మంగళవారం ఉదయం ఘనంగా జరిగింది. 8 రకాల ద్రవ్యాలతో తయారు చేసిన అష్టబంధన ద్రవ్యానికి మంత్రవాహన చేశాక తిరుమల శ్రీవారి పాదపీఠం కింద సమర్పించారు. పద్మపీఠానికి పాదపీఠానికి మధ్యన సమర్పించిన ఈ అష్టబంధన దృఢత్వం 12 ఏళ్లతో పాటు ఉంటుంది. దీనిలో వినియోగించిన అష్టద్రవ్యాల కారణంగా ఎటువంటి క్రిమి కీటకాలు దరిచేరవు. ఈ నేపథ్యంలో స్వామివారికి అష్టబంధన సమర్పణను ఋత్వికులు ఆగముక్తంగా పూర్తి చేశారు. సోమవారం నుంచే యాగశాలలో అష్టబంధన ద్రవ్య తయారీని ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రం కడలూరు నుంచి వచ్చిన ఋత్వికులు ఈ అష్టబంధన ద్రవ్యాన్ని తయారు చేశారు. ఇక మంగళవారం ఉదయాత్పూర్వమే యాగశాలలోనూ సన్నిధిలోనూ ఏకాంతంగా సుప్రభాతం శుద్ధి తోమాల సేవ నిర్వహించాక అష్టబంధన సమర్పణ ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్కర కాలానికి జరిగే మహాక్రతువు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 16వ తేదీన మహాసంప్రోక్షణలో భాగంగా అటు విమాన గోపురానికి ఇటు ధ్వజస్తంభానికి సంప్రోక్షణ జరగనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ కె శ్రీనివాసరాజుతో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించారు. ఆనంద నిలయానికి చేరుకోవడానికి ప్రత్యేకంగా చెక్కమెట్లు ఏర్పాటు చేశారు. ఈ మెట్ల ద్వారా ఆనంద నిలయం వద్దకు చేరుకున్న ఈఓ జేఈఓ అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అక్కడే కొద్దిసేపు కూర్చొని ఏర్పాట్లు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విమాన వెంకటేశ్వర స్వామి వారికి 175,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న వెండి మకర తోరణాన్ని వారు పరిశీలించారు. అలాగే ధ్వజస్తంభం వద్ద ఏర్పాటు ఎలా సాగుతున్నాయో గమనించిన ఈఓ ధ్వజస్తంభానికి ప్రత్యేకంగా సమర్పించనున్న బంగారు రావి పత్రాలను పరిశీలించారు. ధ్వజస్తంభానికి మొత్తం 16 బంగారు రావి పత్రాలు ఉంటాయి. అయితే వీటిలో చాలా పత్రాలు ఊడిపోవడంతో కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఎంతో వైభవంగా అష్టబంధనం బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం మన ప్రధానాచార్య వేణుగోపాలకృష్ణ స్వామి వారు, అదేవిధంగా పెద్ద జయంగా చిన్నజయంగా వారి అధికారంలో వైభవంగా శాస్త్రోక్తంగా గత 2 రోజుల నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఈ అష్టబంధనం ఏదైతే నిన్న తయారు చేశారో అవంతా కూడా శాస్త్రోక్తంగా మూల విగ్రహం దగ్గర, అదేవిధంగా ఉపదేవాదాల్లో కూడా విగ్రహాల దగ్గర అన్నింటిలో కూడా సమర్పించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే చిన్న చిన్న మరమ్మతులు అవసరం ఉన్నాయో అన్ని చోట అవన్నీ కూడా దీంట్లో భాగంగా చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి రావి ఆకులు, అది ఎప్పటి నుంచి దాదాపు 82 సంవత్సరం నుంచి మళ్ళీ రిపేర్ చేసుకోవడం కానీ మార్చుకోవడం జరగలేదు. ఉన్నటువంటి 16 ఆకుల్లో ఒకటి మాత్రం మిగిలి ఉండేవి, 4 అయితే అంతకుముందు మిస్మతంగా దొరికినాయి. అది కాకుండా బ్యాలెన్స్ 11 కూడా అన్నీ కొత్తగా తయారు చేసి ఇప్పుడు సమర్పించుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగానే దేవాలయానికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా బాగా సహకరిస్తూ ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి కంకర్యాలకి ఇబ్బంది ఆటంకం కలగకుండా వీలైనంత వరకు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. రోజువారీగా దాదాపు 22,000 నుంచి 25,000 మంది సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకుంటూనే ఇదిగా ఈ కార్యక్రమాలు అంతా కూడా వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా పైన విమాన వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి మకర తోరణం కూడా, అది పాతగా అయింది కాబట్టి అది కూడా ఇప్పుడు కొత్త మకర తోరణం కూడా సమర్పించుకుంటారు. ఓం నమో వెంకటేశ్వర.
తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణలో భాగంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో అంతరాలయంలోని యాగశాలలో ఆళ్వార్ల నాలైర దివ్య ప్రబంధం సేవాకాలం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఓ పక్క వైఖానస పండితులు యాగ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఇంకో పక్క చతుర్వేద పారాయణం జరుగుతుండగా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జీయర్స్వామి శ్రీ శఠగోప రామానుజ జీయర్స్వామి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం సాగుతోంది. ఈ కార్యక్రమాల్లో చిన్న జీయర్స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీరంగం, కంచి, తిరువళిక్కేణి, తిరునాంగూరు, తిరుకొట్టియూర్ మొదలైన దివ్య దేశాల నుంచి వచ్చిన శ్రీ వైష్ణవులు ఎంతో భక్తి శ్రద్ధలతో దివ్య ప్రబంధ పారాయణం చేస్తున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గత 10 రోజులుగా జరుగుతున్న తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గోదాదేవి జన్మ నక్షత్రమైన పుబ్బతో పూర్తయ్యేట్టుగా ఈ ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు గత 10 రోజులుగా గోవిందరాజస్వామివారి ఆలయంలో సందడిగా సాగిన ఉత్సవాలు సోమవారం సాయంత్రం అమ్మవారిని, గోవిందరాజస్వామివారిని శ్రీవారి పాదాల మండపం వద్దకు తీసుకువచ్చి ఆస్థానం చేయడంతో ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ఒక తిరుచుపై, స్వామివారిని మరో తిరుచుపై తీసుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి పాదాల మండపానికి చేరుకున్నారు. అక్కడ తిరుమల నుంచి వచ్చిన శేషవస్త్రాన్ని గోవిందరాజస్వామివారికి సమర్పించి అనంతరం గోదాదేవికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆస్థానం నిర్వహించి తదనంతరం పాదాల మండపం నుంచి బయలుదేరి మార్గ మధ్యంలో రామ్నగర్ క్వార్టర్స్లోని గీతా మందిరానికి చేరి అక్కడ మర్యాదలు స్వీకరించిన అనంతరం నెలవు చేరారు. ఇక గోవిందరాజస్వామివారి సన్నిధిలో ఉన్న అహోబిల మఠంలో శ్రీ నరసింహ గోదాదేవి తిరుకళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా అలనాడు 108 గంగాళాలలో పరమాన్నం పరమాత్మునికి నివేదన చేయాలనే అలనాటి గోదాదేవి కోరికను స్మరించుకుంటూ అహోబిల మఠంలో 108 పాత్రల్లో పాయసాన్ని నైవేద్యంగా చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 23 నుంచి 26 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 11,730 ఆలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి తిరుపతిలోని శ్వేతభవనంలో సోమవారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ ఆర్ రమణప్రసాద్, శ్వేత డైరెక్టర్ ఎన్ ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో మనగుడి అక్షింతల తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా అర్చక స్వాములు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తులసి, పసుపు, నెయ్యిని, బియ్యంపై సంప్రోక్షణ చేశారు. ఆ తర్వాత శ్రీవారి సేవకులు, ఉద్యోగులు అక్షింతలను సిద్ధం చేశారు. మనగుడి కార్యక్రమానికి ఎంపిక చేసిన ఆలయాలకు ఈ నెల 20వ తేదీలోగా అక్షింతలు, కంకణాలు, పసుపు, కుంకుమ, పూజా సామగ్రిని అందించనున్నట్లు డిపిపి కార్యదర్శి డాక్టర్ రమణప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి ఊంజల సేవ నేత్రపూర్వకంగా జరిగింది. ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఊంజల సేవ నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చక స్వాములు నాద నివేదనతో ఊంజల సేవను ఆద్యంతం భక్తుల సుస్ఫరకంగా జరిపారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77 0877-22-33-33 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సహస్ర దీపార్చనను ఘనంగా నిర్వహించారు. సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి సహస్ర దీపాలంకణ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గర్భాలయంలో అఖండ దీపం నుంచి వెలిగించిన దీపాన్ని తీసుకువచ్చి భక్తుల దైవనామ స్మరణల నడుమ దీపార్చన కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు. భక్తులు ఈ దీపార్చనలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం వేడుకగా జరిగింది. వేకువజామునే స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను పలు రకాల ఫల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వెండి రథంపై కొలువు తీర్చారు.
అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ప్రాకారోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను కనులారా దర్శించుకుని తన్మయులయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొలువైన శ్రీ అంకమ్మ తల్లివారికి కొలువు మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారి మూల విరాట్ను సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లను నైవేద్యంగా సమర్పించారు. నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల పూజలు అందుకుంటున్న పరమశివునికి ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రావణ మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని శివలింగానికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత పరమశివునికి రుద్రాభిషేకాన్ని జరిపి పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో గ్రామదేవతలకు బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు పోచమ్మకు విశేష పూజలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు మట్టి కుండలలో తయారు చేసిన బోనాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. గోదాదేవి తిరునక్షత్రోత్సవాలను ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని చారిత్రక శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా ఉభయ దేవేరి సమేత శ్రీ రంగనాథ స్వామి వారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీ గోదాదేవి అమ్మవారిని ఉత్సవ మండపంలో కొలువదీర్చి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ గీతా మందిరంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రణమిల్లారు. భాగ్యనగరంలోని పలు ఆలయాల్లో గోదాదేవి తిరునక్షత్రోత్సవాలు వేడుకగా జరిగాయి. మరికొన్ని ఆలయాలు శ్రావణమాస శోభతో ప్రకాశించాయి. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉంజల్ మండపంలో కొలువదీర్చారు. ఆ తరువాత అర్చక స్వాములు సహస్ర దీపాలంకరణ సేవను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామి వైభవాన్ని తిలకించిన భక్తులు తన్మయులయ్యారు. అలాగే మారేడుపల్లి శ్రీ ఆండవన్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సోమవారం ఉదయం ఆండాలమ్మవారి తిరునక్షత్రోత్సవాన్ని వేడుకగా జరిపారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ స్వామి ఆండాలమ్మవారిని ఉత్సవ వేదికపై కొలువదీర్చి పంచామృతాలతో పాంచరాత్ర ఆగమోక్తంగా అభిషేకాన్ని నిర్వహించి తులసి మాలలను సమర్పించారు. తరువాత అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఇక ముసారంబాగ్లోని కంచి కామకోటి పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆండాల అమ్మవారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలమూర్తికి విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం దివ్యాభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి సహస్రనామాలను జరిపారు. మలక్పేట శ్రీ ఆండాల్ నిలయంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు జరిపారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించారు. దిల్షుక్ నగర్ శారదా పీఠపాలిత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని పరమశివునికి అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ప్రాతకాలమే పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం పుష్పాలు, మారేడు దళాలతో స్వామిని అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. ఆలయ ప్రాంగణంలో లింగస్వరూపుడై కొలువైన పరమశివునికి భక్తులు స్వయంగా క్షీరాభిషేకాలను నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తున్నాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసాన్ని విశేషంగా భావించే తెలుగు రాష్ట్రాల భక్తులు ఆలయాలకు తరలి వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. పవిత్ర శ్రావణ మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని విజయవాడ కాశీ విశ్వేశ్వరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, గంధాభిషేకాలను నిర్వహించారు. తరువాత సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి బిల్వ పత్రాలతో అర్చించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతపురం శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం శ్రావణమాస శోభతో ప్రకాశించింది.
ప్రదోష కాలాలలో స్వామివారికి శుద్ధ జలంతో అభిషేకాలు నిర్వహించారు. తరువాత పరిమళ భరిత పుష్పాలు బిల్వ దళాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో పాటు పంచహారతులను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లోని పురాతన ఆది వరాహస్వామి ఆలయం భక్తులతో కలకలలాడింది. శ్రావణ మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో మెదక్ జిల్లాలోని ఆలయాల్లో సందడి నెలకొంది. జిల్లాలోని రామప్ప గుట్టపై వెలిసిన రామలింగేశ్వరాలయంలో విశేష పూజలు నిర్వహించారు. స్వయంభూగా వెలిసిన స్వామివారికి లక్ష బిల్వార్చనను నిర్వహించి పంచామృత అభిషేకాలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం భక్తుల దైవనామ స్మరణతో మార్మరోగింది. ఆలయంలో శ్రావణమాస పూజలను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల మూలమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామివారిని సేవించారు. మహబూబ్ నగర్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయం భక్తులతో శోభిల్లింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలమూర్తికి పంచామృతాభిషేకాలు జరిపారు. గంధం విభూది వివిధ రకాల పుష్పాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. యనుగొండ గుట్టపై నెలవైన శివాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక నీలకంఠేశ్వరాలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా పంచామృతాభిషేకాలు జరిపారు. శ్రావణ మాసం ఆరంభం కావడంతో శ్రీకాకుళం జిల్లా అంతటా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని శ్రీ ఉమా జఠలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిపారు. ఆలయంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జరిపి సహస్రనామాలతో కుంకుమార్చన చేశారు. అలాగే ఉమారుద్ర కోటేశ్వరాలయం, కళ్లేపల్లి మణినాగేశ్వరాలయం, బలగ నీలకంఠేశ్వరాలయాలు భక్తులతో శోభిల్లాయి. చిత్తూరు అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయం శ్రావణమాస శోభతో ప్రకాశించింది. శ్రావణమాసం తొలిరోజు కావడంతో అమ్మవారికి పాలాభిషేకాన్ని జరిపారు. కట్టమంచి శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం నుంచి పాల కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారికి పాలాభిషేకాన్ని కనుల పండుగగా జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి విశేష అలంకరణ జరిపి కర్పూర హారతులు సమర్పించారు. కరీంనగర్ పాత బజారు శివాలయం భక్తులతో శోభిల్లింది. శ్రావణమాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చారు. గర్భాలయంలో పరమశివునికి భక్తులు స్వయంగా అభిషేకాలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరాలయం శ్రావణమాస శోభతో ప్రకాశించింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చారు. ధర్మగుండంలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు పరమశివుణ్ణి దర్శించి పూజలు జరిపారు. కోడి మొక్కలను చెల్లించుకుని స్వామి కృపకు పాత్రులయ్యారు. వికారాబాద్ అనంతగిరి కొండపై వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వరాలయంలో విశేష పూజలు జరిగాయి. శ్రావణమాసం తొలి సోమవారం కావడంతో స్వామివారికి వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్షలతో శ్రీ బుగ్గ రామలింగేశ్వరుని దర్శించి స్వయంగా అభిషేకాలు జరిపారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన వరంగల్ శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపారు. భక్తులు మహాదేవుణ్ణి దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా సోమలదొడ్డిలో కొలువైన శ్రీ మంజునాథస్వామి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రావణమాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని వేకువజామునే స్వామివారికి పంచామృతాభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహించారు. భక్తులు పరమశివుణ్ణి దర్శించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రిలోని శివాలయాలు భక్తులతో శోభిల్లాయి. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శివాలయాల్లో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేకువజామునే ఆలయాలకు చేరుకుని స్వామివారికి అభిషేకాలు జరిపారు. విజయవాడ అన్నపూర్ణాదేవి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. వేకువజామునే అమ్మవారిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు.
కడప శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వేకువజామునే స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, నారికేళ్ల జలాలతో స్వామివారిని అభిషేకించారు. మహిళలు స్వామివారిని దర్శించి ధ్వజస్తంభం ఎదురుగా దీపాలు వెలిగించారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై సోమవారం సాయంత్రం నాదస్వర కచేరీ జరిగింది. కోలారుకు చెందిన ఆర్ శ్రీరాముల బృందం నాదస్వర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కర్ణాటక సంగీత కచేరీ భాగ్యనగర వాసులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీరామ్ బృందం పలు కీర్తనలను వీణులు విందుగా ఆలపించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.